आयंडी अंदर की नमस्कार वीडियो लो मनं देवी नवरात्रुलो अम्मवारी एला पूजिंचाली देवी नवरात्रुलो अम्मवारी अवतारालु नैवेद्यालु अलंकारं योक्क रंगुलु पूजिंचाल्सिन पुष्पालु तप्पकुंडा चेयवल्सिन दानालु तप्पकुंडा चदवल्सिन मंत्रालेंटो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां। फ्रेंड्स मीरु मन चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मन चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्ताई। देवी शरण नवरात्रुलु आश्वयुज शुद्ध पाड्यमी नुंडी नवमी वरकु 9 रात्रुलनु देवी शरण नवरात्रुलु अंटामु। 10व रोजु दशमी रोजु विजयदशमी अंटे दसरा पंडगनु जरुपुकुंटामु। देवी शरण नवरात्रुलो ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అలంకరణ చేసి నైవేద్యాలు సమర్పిస్తాము। ఈ నవరాత్రులలో అలంకరణకి నైవేద్యంతో పాటు వస్త్ర రంగుకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి। ఇప్పుడు మనం దేవీ శరణ నవరాత్రులలో అమ్మవారి అలంకరణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం। దేవీ నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని स्वर्ण कवचलांकृत दुर्गादेवी रूपंलो पूजिस्तामु। ई रोजु अम्मवारिकी धरिंचे चीर रंगु वच्चेसी बंगारु वर्णपु रंगु चीर। अम्मवारिकी निवेदिंचाल्सिन नैवेद्यं पुलगं कदंबं। ई रोजु अम्मवारिनि मंदार पुव्वुलतो पूजिंचाली। ई रोजु तप्पकुंडा जपिंचाल्सिन मंत्रं वच्चेसी ओं दुं दुर्गायै नमः। ఈ రోజు మీకు ఇష్టమైన వస్తువులను తినకుండా నిషేధించాలి। ఈ రోజున ఎర్రని చీరని దానం చేస్తే చాలా మంచిది। ఈ నియమాలన్నీ పాటించి ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రులపై విజయాన్ని సాధిస్తారు। దేవి నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విద్య రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు। ఈ రోజు అమ్మవారికి ధరించే చీర రంగు వచ్చేసి లేత గులాబీ రంగు చీర। ఈ రోజు బెల్ల పరమాన్నమును అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి। ఈ రోజు అమ్మవారిని తుమ్మి పువ్వులతో పూజించాలండి। ఈ రోజు తప్పకుండా చదవాల్సిన మంత్రం ఐం క్లీం సౌ సౌ క్లీం హైం నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని తుమ్మి పువ్వులతో పూజించాలి। ఈ రోజు చల్లని వస్తువులను తినకుండా నిషేధించాలి। రవికల గుడ్డను దానం చేయాలండి। ఈ నియమాలన్నీ పాటించి అమ్మవారిని పూజిస్తే సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుంది। ఇక దేవి నవరాత్రులలో మూడవ రోజు అశ్వయుజ శుద్ధ తదియ రోజున శ్రీ గాయత్రి దేవి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు। ఈ రోజు అమ్మవారికి దరించే చీర రంగు వచ్చేసి నారింజ రంగు చీర। ఈ రోజు నిమ్మకాయ పులిహోరాని నైవేద్యంగా నివేదించాలి। ఈ రోజు అమ్మవారిని తామర పువ్వులతో పూజించాలి। ఈ రోజు తప్పకుండా జపించాల్సిన మంత్రం వచ్చేసి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః। ఈ రోజు వంకాయను తినకుండా నిషేధించాలి। ఎర్రటి గాజులను దానం చేయాలి। ఈ నియమాలన్నీ పాటించి శ్రీ గాయత్రి దేవిని పూజిస్తే మీకు తేజస్సు పెరుగుతుందండి। ఇక దేవి నవరాత్రులలో నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా మనకు దర్శనమిస్తారు। ఈ రోజు అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి గంధం రంగు చీర। ఈ రోజు అమ్మవారికి దద్దోజనమును నైవేద్యంగా నివేదించాలి। పొగడ పువ్వులతో పూజించాలి। ఈ రోజు తప్పకుండా జపించాల్సిన మంత్రం వచ్చేసి రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః। ఈ రోజు తరిగిన వస్తువులను తినకుండా నిషేధించాలి। అన్నదానం చేయాలి। ఈ నియమాలన్నీ పాటించి అమ్మవారిని పూజిస్తే ధనధాన్యంకు లోటు లేకుండా ఉంటుందండి। ఇక దేవి నవరాత్రులలో ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి। ఈ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు। ఈ రోజు అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి పసుపు రంగు చీర లేదా ఎరుపు రంగు చీర అండి। ఈ రోజు అమ్మవారిని ఎర్రని కల్వ పువ్వులతో పూజించాలి। దద్దోజనము పరమాన్నమును నైవేద్యంగా నివేదించాలి। ఈ రోజున ఓం రీం శ్రీం క్లీం
ललिता देवी नमः अने मंत्राने चदवुतु एर्रनी कल्व पुवलतो अम्मा वारनी पूजिंचाली ఈ రోజున ఉసిరిని తినకుండా నిషేధించాలి సహస్రనామ పుస్తకములను దానం చేయాలండి ఈ నియమాలన్నీ పాటించి లలిత త్రిపురసుందరి దేవిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలైతే మీకు పెరుగుతాయి ఇక దేవి నవరాత్రుల్లో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి అండి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి గులాబీ రంగు చీర క్షీరాన్నము పూర్ణాలను ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి తెల్లని కల్వ పువ్వులతో అమ్మవారిని పూజించాలి శ్రీం రీం హైం మహాలక్ష్మీయ నమః అనే మంత్రాన్ని చదువుతూ తెల్లని కల్వ పువ్వులతో పూజించాలి ఈ రోజున ఉల్లి వెల్లుల్లిపాయను తినకుండా నిషేధించాలి దక్షిణలను దానం చేయాలండి ఈ నియమాలన్నీ పాటించి శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే ఐశ్వర్య ధన ప్రాప్తి అయితే మీకు తప్పకుండా ఇక దేవి నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి అండి ఈ రోజు సరస్వతి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి తెలుపు రంగు చీర కట్టె పొంగలిని నైవేద్యంగా నివేదించాలి మారేడు దళాలతో పూజించాలండి ఓం ఐం సరస్వతే నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి పులుపు వస్తువులను తినకుండా ఈ రోజు నిషేధించాలి విద్యార్థులకు పుస్తక దానమైతే చేయాలండి ఇవన్నీ పాటించి అమ్మవారిని పూజిస్తే విద్యా ప్రాప్తి అయితే మనకు కలుగుతుంది ఇక దేవి నవరాత్రులలో 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఈ రోజున శ్రీ దుర్గాదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి ఎరుపు రంగు చీర పులిహోర పులగం కదంబమును నైవేద్యంగా నివేదించాలి మందార పువ్వులతో పూజించాలి ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి ఈ రోజున ఎరుపు రంగు చీరని దానం చేయాలండి మీకు ఏమైనా ఇష్టమైన వస్తువులు ఉంటే వాటిని తినకుండా నిషేధించాలి ఈ నియమాలన్నీ పాటించి అమ్మవారిని పూజిస్తే మీరు శత్రువులపై అయితే విజయం సాధిస్తారు ఇక దేవి నవరాత్రులలో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అండి ఈ రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి ముక్కుపుడం ఎరుపు నేత చీర అండి ఈ రోజు అమ్మవారికి పులిహోర గారెలు పానకం వడపప్పును నైవేద్యంగా నివేదించాలి లేదంటే ఇందులో ఏదో ఒక నైవేద్యం నివేదించినా పర్వాలేదు ఈ రోజు అమ్మవారిని నల్ల కల్వ పువ్వులతో పూజించాలి ఈ రోజు అమ్మవారిని ఓం రీం శ్రీం క్షీం మైసాసుర మర్దినే నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి ఈ రోజు స్వయం పాకమును దానం చేయాలండి రాత్రిపూట భోజనం చేయడమును నిషేధించాలి ఈ నియమాలన్నీ పాటించి ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం విజయం అయితే కలుగుతుంది ఇక దేవి నవరాత్రులలో 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి అండి ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి ధరించాల్సిన చీర రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు చీర అండి ఈ రోజు అమ్మవారికి శాకాన్నమును నైవేద్యంగా నివేదించాలి ఎర్రని పువ్వులతో పూజించాలి ఓం రీం రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాన్ని మనం జపించాలి ఈ రోజు పువ్వుల మాలలను దానం చేయాలండి గుమ్మడికాయను తినడం నిషేధించాలి ఈ నియమాలన్నీ పాటించి అమ్మవారిని పూజిస్తే శక్తి సౌభాగ్యం అయితే మనకు లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారి యొక్క అవతారాలేంటి అలంకారాలేంటి అమ్మవారికి ఏ పుష్పాలతో పూజించాలి నివేదించిన నైవేద్యాలేంటి తప్పకుండా చేయవలసిన దానాలు తప్పకుండా చదవలసిన మంత్రాలేంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్